నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కేంద్ర శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. కమ్మర్పల్లి మండల శివారు ప్రాంతంలో బొలెరో వాహనం, టాటా ఏస్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో సుమారు 30 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. కరీంనగర్ వైపు నుండి మహారాష్ట్రకు బొలెరో వాహనంలో 8 మంది ప్రయాణం చేస్తున్నారు. ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనంలో మిషన్ భగీరథ కూలీలు సుమారు 22 మంది ఉన్నారు. ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో వీటిలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు క్షతగాత్రులకి తీవ్ర గాయాలు అయి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఓకే ఓకే.